సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను ఏకైక సంస్థ నమస్కారం కార్తీక్ పురాణం పద్దెనిమిదవ రోజు పారాయణలోకి వచ్చాం ఈ పద్దెనిమిదవ రోజున నవకాయ పిండి వంటలతో రుచికరమైన భోజన భాజనాదులతోటి ఎవరైనా బ్రాహ్మణుల్ని సత్కరిస్తే మంచిదట తులసిమాల దానం ఇవ్వడానికి కూడా ఇది మంచిది తులసిమాల ధరించచ్చు కూడా అయితే ఈ రోజున బహుళ చవితి కాబట్టి ఆ సంకటహర చతుర్థిగా భావించి ఈ రోజున వినాయకుడిని గరికతోటి అర్చిస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఆయా దేవీ దేవతలకు సంబంధించిన పర్వదినాలలో వారిని అర్చించడం వల్ల కార్తీక మాసపు అర్చనా ఫలితం కూడా లభిస్తుంది అయితే మనం పురాణంలో కొద్దాం ఈ స్తంభం పగిలి బయటికి వచ్చినటువంటి ఈ ధనలోభి మునీశ్వరుడు చెప్పినటువంటి ఈ భగవత్ సంబంధమైన వ్యవహారం అంతా చెప్పాడు కదా ఎవరు భగవంతుడు ఎవరు నువ్వు కర్మ ఫలితాలు ఎలా వస్తాయి అది వింటూ ఇలా అన్నాడు అయ్యా నాకు అర్థమైంది నీ దర్శనం వల్ల అనుగ్రహం వల్ల నేను చాలా జ్ఞానవంతుడయ్యాను నువ్వే నాకు తండ్రివి సోదరుడివి గురుడివి గురువు కూడా దరిద్రుడనే ఇట్లా మొద్దుగా పడున్నా నాకు నువ్వు తప్పిస్తే ఎవరు గతి నేను స్తంభం మగిలి నేను మనిషిని అయ్యాను ఎవరో ఒకళ్ళు నాకు బోధించాలి నువ్వు బోధించి నాకు తండ్రివి గురువి కూడా అయ్యావు నాయన ఈ పుణ్యమైన ఈ కార్తీక మాసం ఎక్కడ పరమ పాపిష్టివాడినైనా నేను ఎక్కడ ఈ మునీశ్వరులు ఏమిటి ఈ విష్ణు సన్నిధి ఏమిటి ప్రారంభ సుకృతం ఉంటే తప్పిస్తే ఇట్లా ఫలితం లభించదు కదా ఇప్పుడు ఇంతకాలం పాపం చేశాను ఇలా నేను పాపిష్టి జన్మలే ఎత్తాను ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాను ఎక్కడో నేను చేసిన పుణ్యలేశం వల్ల కదా ఇవాళ నాకు ఈ గతి వచ్చింది అని చెప్పి నాకు ఏదో పూర్వపుణ్యం ఉంది దానివల్లే నాకు ఇదంతా లభించింది నా దగ్గర నా ఎందు దయ ఉంచి నాకు ఇంకా చెప్పమని అడుగుతున్నాడు మనుషుల విధిగా కర్మలు ఎట్లా చేస్తారు ఆ కర్మలకి ఫలం ఎట్లా వస్తుంది వాటి ఉపదేశం ఎట్లా ఎలా ఏం చెయ్యాలి ఏ కాలంలో చేయాలి కర్మలంటే ఏమిటి ఏం కోరి చేసుకోవాలి ఏదైనా ఒక పని చేయాలంటే దేనికోసం చేయాలి ఇప్పుడు ఏదో ఫలానా పూజ చేశాము ఏ ఫలితం కోసం ఆ పూజ చేయాలో నాకు వివరంగా చెప్పమని అడిగాడు పైగా నువ్వు ఇప్పటిదాకా చెప్పిన మాటలతోటి పాపరాశి అనంతమైనది గడ్డి అది దాంట్లో ఒక అగ్గిపుల్ల వేస్తే మొత్తం భస్మమైనట్టు నా పాపాలన్నీ పోయినాయి నాయన ఇంకా కొంచెం జ్ఞానం కావాలని కోరుకుంటున్నానని అడిగాడు అడిగేసరికల్లా మహాముని అన్నాడు చాలా బాగుంది మంచి ప్రశ్న అడిగావు లోకహితం కోసం అడుగుతున్నావు ఈ పురాణాన్ని ఎవరు వింటారో వాళ్లకు కూడా ఇది బోధగా పరిణమిస్తుందని ఆయన ఏం చెప్పారంటే అనిత్యమైన ఈ దేహాన్ని ఆశ్రయించి ఇంద్రియ కాముడే ఆత్మను మరిచి దేహాదులనే ఆత్మ అని అనుకోకూడదు మనం అశాశ్వతమైన ఈ శరీరంలో ఉన్నాం జీవుడు ఇందులో ఉంటాడు ఇదే నేనని భావించకూడదు ఇది నేను కాదు అని తెలుసుకొని ఉండాలి ఆత్మకి ఎప్పుడు కూడా సుఖదుఖాది సుఖదుఖాలు అలాంటివి ఏమీ లేవు అవన్నీ మనుషులకి మా శరీరాలకు ఉంటాయి తప్పిస్తే ఆత్మ నిత్యం కాబట్టి దానికి అలాంటి దుఃఖాలు ఏమో ద్వంద్వ దుఃఖాలు ఏమీ ఉండవు అవి దేహాది ధర్మాలు కేవలము శరీర ధర్మాలు మాత్రమే కాబట్టి ఆత్మ విషయక సందేహం ఉన్నప్పుడు తప్పక కర్మలు చేయాలట మనం దాంతో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానాన్ని పొంది దాని చేత ఆత్మ యొక్క యథార్థతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం దేహధారి అయిన వాడంటే మనిషి పుట్టినవాడు తనకి విధించబడినటువంటి స్నానాది సర్వకర్మల్ని భక్తితో విధిగా చేయాలి ఈ రోజుల్లో స్నానం చేయాలి ఈ కాలంలో పూజ చేయాలి ఈ కాలంలో దేవాలయ దర్శనం చేయాలి తల్లిదండ్రులకి ఇలా వాళ్ళని చూసుకోవాలి తర్వాత ఏమో పితృకర్మాలు ఆచరించాలి ఎప్పుడు ఏది చేయాలి అనేది తన యొక్క తను జన్మించిన దేనిని బట్టి జాతిని బట్టి ఏవి విధించబడ్డాయో ఆ విధియుక్త ధర్మాలు తప్పకుండా నెరవేర్చాలి సెరవేర్చాలి నెరవేర్చాలి అట్టి వేదోక్త కర్మ చేసిన చేస్తే గనక అవి ఫలించి ఆత్మ ప్రకాశం కొంతకాలానికి మనని మనం తెలుసుకోగలుగుతాం వర్ణాశ్రమ విభాగాన్ని విడవకుండా ఏ కర్మ చెప్పబడిందో విచారించి తెలుసుకొని తర్వాత చేయాలి స్నానం చేయక చేయి కర్మ ఎలా అంటే మనం స్నానం చేయకుండా ఏ కార్యం చేసినా కూడా ఏనుగు తిన్నటువంటి వెలగ పండులాగా నిష్ఫలితం అయిపోతుంది బ్రాహ్మణులకు ప్రాతకాల స్నానం వేదోక్తంగా ఉంది నిరంతరము ప్రాత స్నానం ఆచరించలేనివాడు అంటే రోజు పొద్దునే స్నానం చేయలేనివాడు తులా సంక్రాంతి ఎందు కార్తీక మాసం అందు మాసం అందు వైశాఖ అందు స్నానం చేయాలి కనీసం ఇక మే కార్తీక మాఘమాసాల్లో వైశాఖ మాసాల్లో తప్పకుండా ప్రాత స్నానం చేస్తే సంవత్సరం అంతా చేయలేకపోయినా దీనివల్ల అయినా కొంత పుణ్యాన్ని వాళ్ళు ఆర్జించగలుగుతారు ఈ మూడు మాసాల్లోనూ ప్రాతకాలంలో పొద్దున్నే స్నానం చేసేవాడు వైకుంఠానికి పోతాడు వాడికి గతి కలుగుతుంది చాతుర్మాస్యాది పుణ్యకాలాల్లోనూ సూర్యచంద్ర గ్రహణాల్లోనూ స్నానం చాలా ముఖ్యం ఇందులో గ్రహణాలందు గ్రహ గ్రహణంలో గ్రహణ కాలం అందే స్నానం ముఖ్యం మనం సాయంత్రం రాత్రికి గ్రహణం అవుతుందని సాయంకాలం చేసి అర్ధరాత్రి కదా అని తెల్లవారేక స్నానం చేస్తే ఫలితం లభించదట కాలంలో గ్రహణం పడుతూ ఉండగా స్నానం చేయటం విడవగానే స్నానం చేయటం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది ఇప్పుడు అర్ధరాత్రులు వస్తుంది ఏం చేస్తామండి అంటే అవకాశం ఉన్నప్పుడు చేయాలి ఇంకంతే తర్వాత బ్రాహ్మణులకు ముఖ్యమైనది స్నానము సంధ్యాజపము హోమము సూర్య నమస్కారము బ్రాహ్మణులు తప్పకుండా చేయాలట స్నానం చేయలేనివాడు రౌరవ నరకమందు మందు యాతను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మిస్తాడు కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము ఈ కార్తీకము ధర్మార్థకామ మోక్షములని ఇచ్చును ఈ కార్తీకంతో సమానమైన మాసం లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు వేదంతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదు తర్వాత భార్యతో సమానమైన సుఖం లేదు ధర్మంతో సమానమైన మిత్రుడు లేడు నేత్రంతో కంటితోటి సమానమైన జ్యోతిషు లేదు కేశవునితోటి సమానమైన దేవుడు లేడు మరియు కార్తీకంతో సమానమైన మాసము లేదు ఇదొక శ్లోకార్థాన్ని ఇట్లా స్పష్టంగా చెప్తున్నారు కర్మస్వరూపాన్ని తెలుసుకొని కార్తీక మాసంలో ధర్మకార్యాలు ఆచరించేవాడు కోటి యజ్ఞ ఫలితాలని పొంది వైకుంఠాన్ని పొందుతాడు అప్పుడు ఉద్భూత పురుషుడు ఎవరైతే ఈ దాంట్లో నుంచి బయటపడ్డాడో ఈ ధనలోభి అడిగడయ్యా చాతుర్మాస్యం అన్నారు అంటే ఏమిటండి చాతుర్మాస్యం అంటే ఇప్పుడు చెప్తున్నారు ఆ విధి ఎట్లా అది ఇది ఇంతకుముందు ఎవరు చేశారు ఆ విధి ఎలా చేయాలి వ్రతానికి ఏమిటి ఫలితం దానికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి చేసిన వాడికి ఆచరించే అది చేసేటువంటి మనిషి ఏ లోకాలకు వెళ్తాడు విస్తారంగా చెప్పమన్నాడు అప్పుడు మహాముని ఇలా చెప్పారట నువ్వు మనుషులకు బంధువు నీ ప్రశ్నంతా లోకోపకారంగా ఉంది నాయనా నువ్వు కష్టపడుతున్నావు కానీ నువ్వు అడిగే ప్రశ్న నీకు ఉపయోగపడేది కాదు నీకు ఒకటికే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడే ప్రశ్న అడుగుతున్నావు అని చెప్పి చెప్తున్నారు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి ఆషాఢ శుక్ల దశమి దినమునందు పాలసముద్రము నందు నిద్ర అను వంకతో సేనిస్తాడు తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేస్తాడు దీన్నే చాతుర్మాస్యం అంటారు ఆషాఢ శుక్ల ఏకాదశిని మనం తులేకాదశి అంటాం శేనేకాదశి అని కూడా చెప్తారు ఆ రోజున విష్ణుమూర్తి పడుకుంటాడని మధ్యలో పరివర్తన ఏకాదశి కూడా వస్తుంది పక్కకు తిరుగుతాడని కూడా చెప్తారు కుడి ఎడమలకి తిరిగేవి వరుసగా నాలుగు మాసాలు మళ్ళీ కార్తీక శుక్ల ద్వాదశి నాడు ఉత్థాన్ ఏకాదశి దీన్ని హరిబోధిని ఏకాదశి దేవబోధిని ఏకాదశి ఇలాంటి పేర్లతో చెప్తారు మనం చిలుకు ద్వాదశి పేరుతోటి ధాత్రి తులసి కళ్యాణం చేసుకుని విశేషంగా మనం చేసుకుంటాం ఈ నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి శయనిస్తాడు ఇది నా ఈ నాలుగు నెలలనే చాతుర్మాస్యం అంటారు ఈ నాలుగు మాసాలు విష్ణుమూర్తికి నిద్రా సుఖం ఇస్తాయి అంటే సంవత్సరం అంతా ఆయన ఈ పోషణ భారం వహిస్తాడు ఈ నాలుగు నెలలు మన పోషణ మనమే వహించాలన్నమాట హరి ఎనిమిది మాసములు మెలకుతో ఉండి నాలుగు మాసాలు విశ్రాంతి కోసం నిద్రిస్తాడు విష్ణువుకి నిద్రాసుఖాన్ని ఇస్తుంది కాబట్టి ఇది బహు పుణ్యకాలం అని చెప్తారు ఈ పుణ్యకాలంలో హరిని ధ్యానించేవాడు విష్ణు లోకాలకు వెళ్తాడు ఈ నాలుగు నెలల్లో చేసేటువంటి పుణ్య కార్యాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయట దీనికి కారణం ఏంటంటే నారదుడికి హరి చెప్పిన కారణాన్ని చెప్తున్నాడు ఈ విషయమందు నారదునికి హరి చెప్పింది ఒక కథందట పూర్వం కృతయుగమందు వైకుంఠలోకమున హరి లక్ష్మితో కలిసి సింహాసనం లో కూర్చుని సురకిన్నర కేచర తోటి స్వగణ మృత్యులతోని సేవింపబడుతున్నాడు అంటే కేచరులు ఉరగలు నానాజాతుల వాళ్ళతోటి అందరు దేవజాతులంతా చేరారు ఆ సేవించబడుతుండగా ఏమన్నాడు భగవద్భక్తుడైన నారద మహాముని వైకుంఠ లోకానికి వచ్చాడట వైకుంఠానికి వచ్చి ఆ సింహాసనాశి నుండి నాలుగు భుజాలు కలిగి పద్మపురేకుల వంటి నేత్రాలతో ప్రకాశిస్తున్నటువంటి విష్ణుమూర్తిని చూసి అమితానందంతో ఆయన పాదాలకు మొక్కాడు ఆ విష్ణుమూర్తి కూడా చాలా సంతోషించి ఆయన అడిగాడు నారద నువ్వు సంచరిస్తున్న స్థలాలంతా కుశలంగా ఉన్నాయా ఋషులకి ధర్మాలు బాగా నడుస్తున్నాయా ఉపద్రవాలు లేకుండా ఉన్నాయా మనుషులంతా వాళ్ళ వాళ్ళ ధర్మాచరణ చేస్తున్నారా ఈ విషయమంతా ఈ సభలో చెప్పంటే ఈ నారదుడు నవ్వుతూ చెప్పాడట స్వామి భూలోకమంతా తిరిగాను వేదత్రయంలో చెప్పబడిన కర్మ మార్గం అంతా విడవబడింది వాళ్ళు ఎవరూ కర్మలు ఆచరించట్లేదు కొందరు మునీశ్వర్లు గ్రామ్య సుఖలోలుడుగా అయ్యారు తమ కర్మల్ని యావత్తు విడిచేశారు వాళ్ళకి ముక్తి ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎట్లా వాళ్ళకి ముక్తి వస్తుంది ఒప్పకన మునీశ్వరులే కానీ వ్యవహారం అంతా వదిలిపెట్టేసి కొత్త వ్యవహారాల్లోకి దిగారు కొందరు తినకూడని వస్తువులు తింటున్నారు కొందరు వ్రతాలు విడిచారు కొందరు ఆచారవంతులుగా ఉన్నారు కొందరు అహంకార వర్జితులుగా ఉన్నారు కొందరు మంచి మార్గాన వర్తలు వర్తకులుగా ఉన్నారు కొందరు నిందజేయవారుగా ఉన్నారు ఓ దేవా ఏదైనా ఒక ఉపాయంతో శిక్షించి ఈ ఋషీశ్వరులందరినీ నువ్వు రక్షించు అనే సరికల్లా ఆ మాట విన్న భక్తవత్సలుడు సమస్తలోక పరిపాలకుడు అయినటువంటి విష్ణుమూర్తి లక్ష్మితో సహా గరుక్మంతుడి మీద ఎక్కి భూలోకానికి వచ్చాడట ఆయన వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య కలిగిన బ్రాహ్మణులన స్థలానికి వచ్చి సర్వపా ప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయానాటకధారి అయి పుణ్యక్షేత్రాల్లోనూ తీర్థాలందు పర్వతాలయందు అరణ్యాలలోను ఆశ్రమాలందునూ సమస్త భూ ప్రపంచమంతా భూమి మీదంతా తిరగటం మొదలుపెట్టాడు భూలోకంలోకి లక్ష్మీదేవితో సహా వృద్ధ బ్రాహ్మణ స్వరూపిగా మహావిష్ణువు తిరగడం మొదలుపెట్టాడట ఇట్లా సంచరిస్తున్నటువంటి విష్ణుమూర్తిని చూసి కొందరు భక్తితోటి ఆతిథ్యాన్ని ఇచ్చారు కొందరు నవ్వారు ముసలాళ్ళు మీకెందుకు పుణ్యకార్యాలు ఈ ఊళ్ళన్నీ ఎందుకు దిరుతున్నారు ఇంటి పట్ల ఉండొచ్చు కదా అన్నారనమాట కొందరు నమస్కారం కూడా చేసేవాళ్ళు కాదు పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేదు కొందరు అభిమానవంతులుగా ఉన్నారు కొందరు గర్వంగా ఉన్నారు కొందరు కామాందులుగా ఉన్నారు కొందరు ఆయా క్రియాకలాపాలు ఏమీ మానేశారు కొందరు ఎలా అంటే మర్యాదగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది విమర్శించే వాళ్ళు ఇంకొంతమంది నిషిద్ధ దినాల్లో ఆహారం అన్నం తినేవాళ్ళుగా కూడా కనిపించారు ఒకనాడు అసలు ఏకాదశి నాడు కొంతమంది ఏమో ఏకాదశి నాడు ఉపవాసమే చేయని వాళ్ళు కనిపించారు కొందరు తినకూడని వస్తువులు తింటున్నారు కొద్దిమంది ఆచార పరులుగాను కొంతమంది అనాచార పరులుగాను కొందరు ఆత్మచింత చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా మనలో అలాగే ఉన్నారు చూడండి మన ఇప్పటి పరిస్థితే చెప్పబడుతోంది మనలో కొంతమందికి ఆచారము ధర్మము ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత ఇలా ఆలోచించుకుని భగవంతుడే దీని మొత్తానికి కారణమని భావించి సరైన కర్మలు ఏం చేయాలో అది చేస్తున్న వాళ్ళు నిషిద్ధ కర్మలు వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇలా చేసేవాళ్ళని మనం ప్రశ్నించే వాళ్ళు వాదించే వాళ్ళు ప్రతిదానికి ప్రూఫ్ కావాలని వాళ్ళు చాలామందే ఉన్నారు ఆ కాలంలోనే విష్ణుమూర్తి చూశాడనమాట మనలాంటి కాలమే ఇది బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అటు వాళ్ళని చూసి మంచి మార్గానికి తెచ్చే ఉపాయాన్ని ఆలోచిస్తూ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ముని బృందాల సన్నిధికి వచ్చాడు బ్రాహ్మణ రూపాన్ని వదిలి పూర్వంలాగా గ గరుడారూఢుడై కౌస్తుభ శంఖచక్రాల్ని ధరించి శ్రీ మహాలక్ష్మితోనూ స్వభక్తులతోనూ కూడి ప్రకాశిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి జ్ఞానసిద్ధుడు మొదలైనటువంటి మునులు వైకుంఠం నుంచి తమ ఆశ్రమానికి వచ్చినవాడు పువ్వులతోటి సమానమైన కాంతి కలిగినవాడు మెరుపు వంటి వస్త్రము కలిగినవాడు కోటి సూర్యప్రభా సమానుడైనటువంటి మనోవాచామగోచరుడైన మహానుభావుడిని ఆద్యుడు అయినటువంటి విష్ణుమూర్తిని చూసి ఆశ్చర్యం ఉంది ఆనందించి శిష్య సుతాది పరివారంతో ఆయన దగ్గరకు వచ్చారు పరి పరి విధాలుగా స్వామికి నమస్కారం చేసి ఆయన్ని పరి అనేక విధాలుగా స్తోతించారట దీంతో పద్దెనిమిదో రోజు పారాయణ పూర్తయిందండి విష్ణుమూర్తి నైమిషారణ్యంలో ఉన్న మునిగణానికి ఏం తెలియజేశారో మనం రేపటి భాగంలో తెలుసుకుందాం నమస్కారం